కందోల్ మండలం జోగిపేటలో ప్రభుత్వ స్థలాలను దర్జాగా కబ్జా చేసి అక్రమార్కులు ఇళ్లను నిర్మిస్తున్నారు. జోగిపేట జూనియర్ కళాశాల ఆవరణలో ఏకంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్లను నిర్మిస్తున్నాడు ఓ భూ అక్రమదారుడు. అది గమనించిన కళాశాల ప్రిన్సిపల్ గోపాల్ కళాశాల ఆవరణలో భూ కబ్జాలపై సంబంధిత అధికారులైన మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తే అది మా పరిధిలోకి రాదని, ఆర్డీఓ స్థాయికి వెళుతుందని, అందుకే మీరు పై అధికారులకు ఫిర్యాదు చేయాలని కమిషనర్ నిర్మలారెడ్డి ప్రిన్సిపల్ గోపాల్కు సూచన చేసి చేతులెత్తేసింది. అయితే కళాశాల ప్రిన్సిపల్ గోపాల్ స్థానిక తహసీల్దార్ అశోక్కు కళాశాల ఆవరణలో జరుగుతున్న భూ కబ్జాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం అందోల్ ఆర్డీఓ అంబాదాస్కు భూ కబ్జా విషయంపై ఫోన్లో కళాశాల ఆవరణలో భూ కబ్జాలు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ గోపాల్ ఫిర్యాదు చేశారు. అయితే అక్రమ కట్టడాలపై మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు నిర్మించినా వాటిని తొలగించే బాధ్యత మున్సిపల్ అధికారులదే అన్న విషయం జోగిపేట మున్సిపల్ అధికారులది కాదా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బడాబాబులు ప్రభుత్వ భూముల్లో దర్జాగా కబ్జాలు చేస్తే మున్సిపల్ పాలకవర్గం కానీ అధికారులు కానీ కబ్జాదారులకు సహకరించడం పట్ల స్థానిక ప్రజలు వారి తీరుపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. మా కళాశాలకు సంబంధించి 25 ఎకరాల స్థలం లోపల 25 ఎకరాల నుంచి 8 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 ఎకరాల స్థలాన్ని రిక్షా కాలనీకి ఇవ్వడం జరిగింది. మిగతా ఖాళీ స్థలం లోపల ఈ అక్రమ నిర్మాణాలు అనేటువంటివి చేపట్టడం జరుగుతూ ఉంది. సో రీసెంట్ గా ఈ మధ్య కాలం లోపల ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపం లోపల ఇతర వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు కొంత స్థలాన్ని ఆక్రమించి కట్టడాలు చేపట్టడం జరుగుతుంది. ఇటు విషయాన్ని మేము ఆర్డీఓ గారికి, అదేవిధంగా తహసీల్దార్ గారికి, ఎస్ఐ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రము అందజేయడం జరిగింది. ఇదే విధంగా ప్రైవేటు వ్యక్తులు ఈ ఖాళీ స్థలాన్ని ఆక్రమించినట్లయితే కాలేజీకి ఇన్ ఫ్యూచర్ లోపల స్థలం అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే మేము ఈ మున్సిపల్ కమిషనర్ గారికి 2 ఎకరాల స్థలాన్ని పట్టణ ప్రకృతి వనంకు కేటాయించడం జరిగింది. సో కాబట్టి ప్రైవేటు వ్యక్తులు ఈ ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకోకుండా ఉండడం కోసం ప్రజాప్రతినిధులు కొంచెం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని కాపాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. మా దృష్టికి ఈ అక్రమ నిర్మాణాలు ఈ మున్సిపల్లో పనిచేసేటువంటి లేదా మున్సిపల్కు చెందినటువంటి కొందరు కౌన్సిలర్ల పేర్లు చెప్పడం జరిగింది. అయితే ఇటు విషయాన్ని మేము ఈ కమిషనర్ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది, మున్సిపల్ కమిషనర్ దృష్టికి. సో వాళ్ళు మేము వారిపైన తగు చర్యలు తీసుకుని కట్టడాలను ఆపివేస్తాము అని మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. కట్టడం జరుగుతున్నటువంటి చోట పనిచేస్తున్నటువంటి ఆ వర్కర్లను అడిగితే వాళ్ళు మున్సిపల్కు చెందినటువంటి కౌన్సిలర్స్ ఇక్కడ కడుతూ ఉన్నారని తెలియజేయడం జరిగింది. పరిశీలించినప్పుడు ఇక్కడ మున్సిపాలిటీకి చెందినటువంటి టౌన్ ప్లానర్ ఉండడం జరిగింది. సో అతన్ని మేము ప్రశ్నించినప్పుడు ఇది మున్సిపాలిటీకి చెందినటువంటి కౌన్సిలర్ అయిన దుర్గేష్ ఈ కట్టడానికి నిర్మిస్తున్నాడు అని మాకు అందినటువంటి సమాచారము. సో ఇదే విషయాన్ని మేము కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇచ్చినటువంటి ఖాళీ స్థలం సార్ ఇది. సో ఇక్కడ బాలికల కాలేజీని నిర్మించడం జరిగింది. సో ఈ కళాశాలకు ముందున్నటువంటి ఈ ఖాళీ స్థలంలోనే అక్రమ కట్టడాలు అనేటువంటివి 3-4 వరకు చేపట్టడం అనేది జరుగుతుంది. సో వీటిపైనే మేము కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది సార్.